పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ టాలీవుడ్లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకమనే చెప్పాలి అందుకే టాలీవుడ్లో తన హవాను చూపిస్తూ దాదాపు ఇరవై ఏళ్లుగా దూసుకెళ్తూనే ఉన్నారు సినిమాల పరంగానే కాదు ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు పవర్ స్టార్ ఇలా రెండు రంగాల్లోనూ తనదైన శైలిని చూపించుకుంటూ కెరియర్ ను సక్సెస్ఫుల్ గా నడుపుకుంటున్నాడు ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్డే దీన్ని పురస్కరించుకొని ఆయన జీవితంలో జరిగిన కొన్ని మధుర ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొనుదల వెంకట్రావు అంజనా దేవిలకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున బాపట్లలో జన్మించారు ఇతనికి ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు వీరు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా రెండో వారు నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది అందుకే పవన్ చదువు ఒక దగ్గర సాగలేదు ఇక ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా చేసి ఆపేశారు ఉన్నత చదువులు చేయడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో పుస్తకాలు చదవడం ఒంటరిగా ఉండడం చేసేవారు ఇది గమనించిన వదిన సురేఖ చిరంజీవితో పవన్ గురించి మాట్లాడారట ఆయనను ఎలాగైనా సినిమాలోకి తీసుకెళ్లమని సూచించారట పవన్ ని కూడా ఆమె బలవంతంగా ఒప్పించారని ఆయనే స్వయంగా వెల్లడించిన సందర్భాలు చాలా ఉన్నాయి అలా ఆమె ప్రోద్బలంతోనే పవన్ కళ్యాణ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు అతడు స్టార్ అవడం వెనుక ఆమె పాత్ర చాలా ఉందట ఇక సినిమాలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎలాగోలో ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ అందుకోసం ఎన్నో శిక్షణలు తీసుకున్నారు ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు తన మార్షల్ ఆర్ట్స్ కూడా చూపించారు ఇలా తన ఇరవై మూడేళ్ల సినీ కెరియర్ లో ఇరవై మూడు సినిమాల్లో హీరోగా నటించారు ఇందులో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి అలాగే ఫ్లాప్స్ కూడా ఉన్నాయి ఇలా హిట్లు ఫ్లాప్లు సాధించినా కూడా కొన్ని కోట్ల ముందు అభిమానాన్ని మాత్రం అందుకున్నాడు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నా మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి అనుకూలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగున జనసేన సభ జరిపాడు కులామత ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయుడుగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటు పడతాను అని పార్టీ స్థాపించినట్టుగా కూడా తెలిపారు ఇక అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఈ గ్యాప్ లో ఎన్నికలు రావడం అందులో పవన్ ఓడిపోవడంతో మళ్లీ సినిమాల వైపు చూశారు చాలా కాలం పాటు పవన్ కళ్యాణ్ సినిమాలకి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వకీల్ సాబ్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ రీమేక్గా వచ్చింది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది గ్యాప్ వచ్చినా కూడా తనలోని పవర్ ఏ మాత్రం తగ్గలేదని ఈ సినిమాలో నిరూపించాడు పవన్ అంతేకాదు ఇది టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టింది అయితే కొన్ని ఆటంకాలు ఈ సినిమాను దెబ్బ కొట్టాయి వకీల్ సాబ్ కి భారీ స్థాయిలో స్పందన రావడంతో పవన్ కళ్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు ఇదే క్రమంలో ప్రస్తుతం అతను సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రానా దగ్గుబాటుతో కలిసి భీమ్లా నాయక్ అనే సినిమాను చేస్తున్నాడు దీంతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలు కూడా నటిస్తున్నారు ఇక వీటితో పాటు స్టైలిష్ డైరెక్టర్ హరిశంకర్ తోనూ పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నాడు అది త్వరలోనే కూడా మొదలు కాబోతోంది ఇక సుదీర్ఘమైన కెరియర్లో పవన్ కళ్యాణ్ ఎన్నో అవార్డులు రివార్డులు ఘనతలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే హీరోగా తన స్టామినాను ఎప్పుడో నిరూపించుకున్న అతడు తన సినీ ప్రయాణంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు కొన్ని సినిమాలకు సింగర్గా స్టంట్ కోరియోగ్రఫర్గా డాన్స్ మాస్టర్గా డైరెక్టర్గా స్క్రీన్ ప్లే రైటర్గా నిర్మాతగా కూడా వ్యవహరించాడు తద్వారా టాలీవుడ్లో కొన్ని విభాగాల్లో పనిచేసిన ఏకైక స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్ రికార్డు క్రియేట్ చేశాడు ఇక అతడు నటించిన తొలి ప్రేమ సినిమాకి జాతీయ అవార్డు కూడా దక్కింది సినీ హీరోగా రాజకీయ నాయకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో విజయాలు చూడాలని ప్రజాసేవ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం